తెలంగాణలో మంత్రి హరీష్ రావు గోబుల్స్ ప్రచారకర్తగా మారాడని పిసిసి ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఆఖరుదశ పనులను పూర్తి చేసి మొత్తం ప్రాజెక్ట్ అంతా తమ ప్రభుత్వమే కట్టిందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ప్రాజెక్టుల కింద భూ నిర్వాసితులు న్యాయం కోసం కోర్టులకు వెళ్తే అదో పెద్ద నేరంగా సర్కార్ పెద్దలు పరిగణించడం దుర్మార్గమన్నారు. పాలమూరు జిల్లాలో అన్ని ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో చేపట్టినవే అన్న విషయాన్ని ప్రజలకు తెలుసన్నారు. నిన్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో చివర భాగంగా ఉన్న ఒక దగ్గర ప్రారంభోత్సవం చేస్తూ నీళ్లు మేమే ఇచ్చాము అనేటటువంటి విధంగా మాట్లాడటం, ప్రజల్ని అమాయకులుగా చేసి ఆ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మేమే చేశామనే విధంగా మాట్లాడటం చాలా దురదృష్టకరం. సొమ్ము ఒకటిది సోకొకటిది అని మనకొక సామెత ఉంది. ఆ రకంగానే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం యొక్క ఆలోచన కూడా వీళ్ళు చేయనటువంటి పరిస్థితుల్లో కృష్ణానది మీద ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి ఇంతకు ముందే కల్వకుర్తి ఎత్తిపోతల ప్రకారం కొల్లాపూర్లో 1000 ఎకరాలకు నీళ్లిస్తూ దాని తరువాత పనులన్నీ కూడా దాదాపు 90% కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులు గత ప్రభుత్వాలు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి చేసిన విషయాన్ని మరుగుపరచడానికి హరీష్ రావు గారు చాలా తంటాలు పడుతూ కొత్త కొత్త విషయాలు మాట్లాడుతున్నారు.